తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం దూకుడు పెంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటమి ఎరుగని నేత బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొండల్లో గ్రామాలలో ప్రచారం చేస్తూ తండావాసులను కలుస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. పాలకుర్తి నియోజకవర్గంలో మా కేబినెట్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా మొత్తానికైతే ఎలెక్ట్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంగా మొత్తానికైతే ప్రచారం హోరాహోరీ జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని రెడ్డి బరిలోకి దిగింది. మొత్తానికి ఇక్కడ మొత్తానికైతే రామ్మోహన్ రెడ్డి కూడా బీజేపీ నుంచి దిగక ఇక్కడ ప్రస్తుతానికైతే ఎర్రబెల్లి దయాకర్రావు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బరిలో దిగనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఓటమి ఎరగని నేతగా కూడా ఎర్రబెల్లి దయాకర్రావు అయితే సాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వరుసగా విజయాలు మాత్రము 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచిన నేపథ్యం అయితే ఎర్రబెల్లి దయాకర్కు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన రాజకీయ జీవిత చరిత్రలో కూడా అతనికి ఎనలేని సేవ కూడా చేసిన అనుభవం ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాలకుర్తి ప్రజలైతే ఇప్పటికే గెలిపే లక్ష్యంగా కూడా ఎర్రబెల్లి వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి పొద్దున ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం 9 అర్ధరాత్రి కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే కార్యకర్తలను కలవచ్చు, కార్యకర్తల సమావేశాలు, కార్నల్ పాయింట్ల సభలు కూడా పెట్టి కూడా వాళ్ళు మొత్తానికైతే ప్రచారం కారు గుర్తుకు ఓటేసి ఈసారి నన్ను చివరిగా ఆశీర్వదించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే పాలకుర్తి ప్రజలు అతని వైపు అంటే ఎర్రబెల్లి దయాకర్ వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుభవం ఉన్న లీడరుగా మొత్తానికైతే పేరున్న వ్యక్తిగా కూడా కేబినెట్ మినిస్టర్గా మొత్తానికైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి బాటలో కూడా పాలకుర్తి కావచ్చు, ఇటుపక్క వర్ధన్నపేట కావచ్చు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా 3వ సారి ముచ్చటగా కూడా గెలిచిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికి పాలకుర్తి నియోజకవర్గంలో జనరల్గా సీటు ఉండడంతో కూడా ఇక్కడికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో కూడా 3వ సారిగా గెలిచి కూడా 4వ సారి అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రము ఎర్రబెల్లి టార్గెట్ అంటే టార్గెట్ చేసి మాత్రము ఎర్రబెల్లి దయాకర్ గెలిపే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ నేతలు పోతున్న అంటే రాజకీయ ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాత్రం ఎర్రబెల్లిని టార్గెట్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యశస్విని రెడ్డిని మాత్రం బరిలో దించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అక్కడ త్రిముఖ పోరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే 3 పోటీలో కూడా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ వైపే కూడా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఓవరాల్గా గెలిపే దిశగా కూడా ఎర్రబెల్లి ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే పాలకుర్తిలో బీఆర్ఎస్ నేతలైతే అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మా న్యూస్ వరంగల్.